ఉత్తరాంధ్ర జానపద జాతర అనే కార్యక్రమాన్ని మనం ఆగస్టు 22వ తారీఖున ప్రపంచ జానపద దినోత్సవం ఆ రోజు మనం ఉత్తరాంధ్రలో ఉండే కళలన్నింటినీ కూడా మనం ప్రపంచానికి మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో రావడం జరిగింది. దానికి రైటర్స్ అకాడమీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఉండే అన్ని కళా సంస్థలు కూడా దీనికి సపోర్ట్ ఇచ్చి ఇది ప్రోగ్రామ్ అంది మనం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న కార్యక్రమం కనుక మనం అందరం కలిసి చేద్దాం అని అందరూ కూడా ముందుకొచ్చారు. మళ్ళీ విశాఖపట్నం బీచ్ రోడ్లోంచి మన సిఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ గురజాల కళాక్షేత్రం వరకు చేరి అక్కడ పాల్గొని కొన్ని ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ప్రదర్శన వేదిక మీద ప్రదర్శన చేసే టీమ్స్ ఉన్నాయి, కొన్ని కేవలం ర్యాలీ కోసమే వచ్చే టీమ్స్ ఉన్నాయి. ర్యాలీలో మొత్తం అన్ని కూడా కోలాటాల దగ్గర నుంచి అన్ని ప్రక్రియలు కూడా అక్కడ కూడా ర్యాలీలో కూడా ఉంటాయి. వేదిక మీద మాత్రం ఒక 40 ప్రదర్శనలు మనకి ఏర్పాటు చేసుకున్నాం. అందరూ 2 నిమిషాల ప్రదర్శనలు ఉంటాయి, 3 నిమిషాలు ఉంటాయి, 8 నిమిషాలు మ్యాక్సిమం 8 నిమిషాలు. ఎవరికి కూడా బోరు కొట్టకుండా ఎందుకంటే ఆ ప్రక్రియ ఏంటో తెలియజేయడం కోసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మొత్తం కళాకారులే దాదాపు 1500 మంది ఇప్పటివరకు వచ్చారు, 2000 మంది దాటుతారని మా ఎక్స్పెక్టేషన్. ఓన్లీ కళాకారులు, చీఫ్ గెస్ట్ మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర సాంస్కృతిక వ్యవహార శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఎందుకు వాళ్ళు ముఖ్య అతిథిగా వస్తున్నారంటే మాకు కొంచెం దాంట్లో కూడా మేము స్వార్థం ఉంది. మా కళాకారులందరూ కూడా 5 ఏళ్ళ నుంచి కూడా ఎటువంటి వేతనం కానీ, ఎటువంటి గౌరవ వేతనం కానీ, ఎటువంటి పెన్షన్ కానీ లేకుండా చాలా, ఎటువంటి కార్యక్రమాలు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వారి తాలూకా సమస్యను కూడా వారికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించిన వెంటనే ఆయనకు తెలుసు ఈ సమస్యలను తెలుసు. వారికి కూడా సినీ ఇండస్ట్రీస్ నుంచి మనకి బ్రహ్మానందం గారు మనకి ఆశించినట్టుగానే తెలుసు, కానీ ఆయన మహామేధావి, తెలుగులో పండితుడు, అందులోనూ జానపదంలో ఆయన దగ్గర ఉన్న సబ్జెక్టు వేరే ఎవరిదైనా ఉంటుందని నేను అనుకోవట్లేదు. వారు ఈ కార్యక్రమం గురించి చెప్పిన వెంటనే నాకు బాంబేలో షూటింగ్ ఉంది, అయినా సరే నేను 22వ తారీఖు మధ్యాహ్నం వస్తాను, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను. ప్రోగ్రాం ద్వారా ఉత్తరాంధ్ర కళలన్నీ ప్రపంచానికి దగ్గర చేయాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం మరింత దగ్గరగా చేయాలని. ఎందుకంటే చాలా కాలం నుంచి ఉత్తరాంధ్ర జానపదం కొంచెం వెనుకబడి ఉంది, దాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రపంచానికి మళ్ళీ ఒకసారి చూపించాలి, ఈ కళలు ఉన్నాయి మా ఉత్తరాంధ్రలో అని ప్రపంచానికి చెప్పడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.